Hi friends, welcome to my channel Shini Suni. Today my recipe is vinayakudiki ento ishtamaina vundrallu. Veetini ela prepare cheyalo nenu ee roju chupistanu. Inkenduku alasyam recipe loki veldama mari. Vundrallu prepare cheyadaniki first manaki biyyam rava kavali. Market lo dorikedaina saripothundi lekapothe biyyam ni wash cheskoni tadenta poyyenta varaku aarabettesi mixie lo grind cheskunte ee vidhanga rava ready ayipothundi. ఈ విధంగా రెడీ చేసుకున్న రవ్వని ఒక కప్పు తీసుకొని కడాయిలో వేసుకొని ఒక 2 మినిట్స్ కలర్ చేంజ్ కాకుండా వేయించుకొని ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు రవ్వని తీసుకున్నాను కాబట్టి 2.5 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 అవర్ నుంచి నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పుని ఒక 1/4 కప్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి, 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి, 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ అంతా రవ్వ పీల్చేసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇది వేడిగా ఉన్నప్పుడే మనము ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగానే ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వలన రవ్వ బాగా సాఫ్ట్గా రెడీ అయిపోతుందన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో వండ్రాలని ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్ట్రీమర్కి కొంచెం ఆయిల్ రాసుకొని గ్రీస్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వండ్రాలని ఇందులో పెట్టాలన్నమాట. ఈ విధంగా అన్ని వండ్రాలని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా స్టీమ్ చేసుకోవాలన్నమాట. అంటే ఆవిరి పట్టించాలి, 10 నుంచి 12 నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి. ఇక్కడ నా దగ్గర స్టీమర్ ఉంది కాబట్టి నేను స్టీమర్లో కుక్ చేస్తున్నాను. స్టీమర్ లేని వాళ్ళు ఇడ్లీ కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా 12 మినిట్స్ తర్వాత వండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. చూడండి, లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని టమాటో పిక్కిల్తో కానీ, ఆవకాయతో కానీ, కర్డ్తో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం, మన గణేషకు కూడా చాలా ఇష్టం. ఈ వినాయక చవితికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి గణేషకి నైవేద్యాన్ని సమర్పిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.